వికారాబాద్ జిల్లా యాలాల మండలం జంటుపల్లి గ్రామంలో నీటి కలుషితం కారణంగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురై తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడం తెలిసింది. కానీ గ్రామంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కలుషిత నీటి కారణంగా ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాల త్రాగునీటి విషయంలో చర్యలు చేపట్టాలని పలువురు వేడుకుంటున్నారు. వాటర్ ప్రాబ్లమ్ ఉండొచ్చు అన్న అంతే ఇక ఎందుకంటే రూమ్ మోషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయి విపరీతంగా ఇక నిన్న వచ్చి గ్లూకోజులు పెట్టుకున్నాం తగ్గింది అనుకోని బెటర్ అనుకోని ఇంటికి వెళ్ళిపోయినాం మళ్ళీ నైట్ అంతా విపరీతంగా మళ్ళీ ఒక ఇంట్లోనే 8 మంది ఉన్నారు 8-9 మంది ఉన్నారు ఒకటే ఇంట్లో ఒకటే ఇంటికి చెందిన వాళ్ళు 8 మంది ఉన్నారు ఇంకా 7-8 మంది ఉన్నారు ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది పైన అడ్మిట్ అయి ఉన్నారు అన్నమాట జిడ్డుపల్లి యాలాల మండలం ఎప్పుడైంది ఇది ప్రాబ్లం 2 డేస్ నుంచి నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ అయినట్టుంది మళ్ళీ నైట్ హీట్ ఎక్కువైంది ఇప్పుడు తీసుకొచ్చారు మళ్ళీ హాస్పిటల్